ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల కోసం వాటి దగ్గర కూడా పనులన్నీ కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి అక్షరాల ఈ 10 ఫిష్ ఈ 10 షిప్పింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్లకు ఈ ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల కోసం 3700 కోట్ల రూపాయల ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నా మత్స్యకార సోదరులకు మంచి జరిగేందుకు అని చెప్పి ఒక వంక పోర్టులు వేగంగా నిర్మిస్తూ పోతా ఉన్నాం మరో వంక ఎయిర్‌పోర్ట్లు మరో వంక ఫిషింగ్ హార్బర్లు మరో వంక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వీటి అన్నిటితో పాటు అనుసంధానం చేస్తూ పరిశ్రమలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూనే మరో వంక పేదల సంక్షేమానికి కట్టుబడ్డ ప్రభుత్వంగా నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడాలని పేదరికం అన్నది సమూలంగా తీసివేయాలని పేదవాడు పేదవాడిగా ఉండిపోకూడదు అని నా అక్క చెల్లెమ్మల కుటుంబంలో వెలుగులు నింపడానికి అక్షరాల 2,10,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా అంటే నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సభ్యుల ఖాతాలకు నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి అక్షరాల 2,10,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ద్వారా పంపించడం జరిగింది ఇక నాన్ డిబిటీ కూడా కలిపితే ఇక నాన్ డిబిటీ అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాల విలువ 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే 5 లక్షలు కనీసం అంటే 2.5 లక్షలు చేసుకున్నా కూడా 75,000 కోట్ల రూపాయలు ఆ రకంగా తక్కువలో తక్కువ చేసుకున్నా కూడా నాన్ డిబిటీ లో మిగిలినటివన్నీ కూడా కలిపితే 3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో నేరుగా ఉంచాం ఎక్కడా ఎలాంటి లంచాలు లేవు ఎక్కడా ఎలాంటి వివక్ష లేదు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఒక గొప్ప మార్పును తీసుకొచ్చాం పాలనలో ప్రజలకు అందించే సేవల్లో కూడా చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు మన కళ్ళ ఎదుటనే కనిపించేట్టుగా ఈ నాలుగు సంవత్సరాలలో అడుగులు పడ్డాయి పేదలకు అందించే పెన్షన్ మొదలు ప్రజలకు అందించే సేవల్లో సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానివ్వండి రైతులకు ఆర్బికేల ద్వారా కానివ్వండి పల్లె పల్లెలోనూ కూడా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అయితేనేమి కానివ్వండి ఇలా అడుగడుగునా కూడా మనందరి ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా తీసుకువచ్చిన ప్రతి మార్పు కూడా మన కళ్ళ ఎదుటనే ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తా ఉంది పేదవాళ్ళ పట్ల నా అక్క చెల్లెమ్మల పట్ల మమకారంతో ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్క చెల్లెమ్మల పేర్లతో వారికి అందజేయడం జరిగింది ఇప్పటికే అందులో 21 లక్ష ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతా ఉన్నాయి ఈ ఇళ్ళే పూర్తవుతే ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 5 లక్షలు వేసుకున్నా కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు వేసుకున్నా కూడా కనీసం అంటే ఒక్క ఈ ఇళ్ల పట్టాలు ఇళ్ల వల్ల ఈ 30 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది కనీసం ఒక్కొక్క ఇల్లు ఇంటి స్థలం వీటి విలువ కనీసం 5 లక్షలు వేసుకున్న 1.5 లక్షల కోట్లు నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినట్టు అవుతుంది వివిధ దశల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అమరావతి ప్రాంతంలో కూడా మీ అందరికీ గమనించే ఉంటారు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్న మాటలన్నీ కూడా మీరు వింటూ ఉంటారు అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం
ఇల్లు కట్టించే కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే మనందరి ప్రభుత్వం ప్రారంభిస్తే దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుకున్నట్టు ఈ రోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఈ టీడీపీ ఈ టీడీపీకి తోడు ఓ గజదంగల ముట్ట వీళ్ళ పని దోచుకోవడము పంచుకోవడము తినుకోవడము ఈ టీడీపీ ఈ టీడీపీకి తోడు ఈ గజదంగల ముట్ట సభ్యులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ 5 వీళ్ళందరికీ తోడు ఓ దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు రాజధాని పేరు మీద కృష్ణా గుంటూరు జిల్లాలోని పేదలకు ఏమాత్రం కూడా ప్రవేశం లేని ఒక గేటెడ్ కమ్యూనిటీని గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలట ఆ గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలని చుట్టూ ఒక భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ను బినామీ భూములు బినామీల పేర్లతో భూములు భూములు కొనుగోలు చేసి లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు ఈ గజదంగల ముఠా వేసిన ప్రయత్నాల్ని మనం అంతా కూడా చూసాం బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పనులు చేయాలట రోజువారు పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట వాళ్ళెవ్వరికీ కూడా అక్కడ ఇల్లు ఉండకూడదట వాళ్ళు పొద్దున్నే ఎంటర్ అయ్యి కావాలట వాళ్ళు ఎంటర్ అయ్యి వీరికి పన్ను చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంట ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా